నెక్స్ట్ సబ్జెక్టు. నెక్స్ట్ది వచ్చేసి ముర్ముకు యా సామాజిక న్యాయం, లలితాబాయికి సహజ న్యాయం. ఐస్ గారు, ఇది ముర్ముకి సామాజిక న్యాయం, లలితాబాయికి సహజ న్యాయం. అంటే అందరూ కూడా సామాజిక న్యాయం అని చెప్పని ముర్ము గారికి అందరూ మద్దతు పలికారు. కానీ విచిత్రం ఏంటంటే అది ముర్ము గారికి మద్దతు పలికినటువంటి అంశంగా చూడకూడదు. వాస్తవంగా అయితే బీజేపీకి మద్దతు పలికినటువంటి అంశంగానే చూడాలి. వాస్తవం రాజకీయాల్లో మారినటువంటి సమీకరణాలు ఓరక అట్లానే ఒక స్టేట్మెంట్స్ వస్తాయి తప్పితే అలా కాదనుకోవాలి. కానీ ఇక్కడ లలితాబాయి అనేటువంటి తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలను, తన మంత్రి గారి మీద, మాజీ మంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సింది. ఎటువంటి అందుట్లో ఆమె మాట్లాడినటువంటి భాషను ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అందుట్లో ఎటువంటి సంకోచం లేదు. ఆ విషయంలో ఆమె అటువంటి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో పోలీసు వ్యవస్థ ఆమె మీద కేసు నమోదు చేసిన, లేదా అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆమె మీద చర్యలు తీసుకున్నా కానీ సమంజసంగా ఉండేది. అలా కాకుండా ఆమె తర్వాత రోజు ఎక్కడ అనంతపురం జిల్లాలోనే సత్యసాయి జిల్లాలో శెట్టిపల్లి నుంచి కొత్త చెరువు మండలం బయట బైరాపురం వద్ద సచివాలయం పనికి వెళితే అక్కడ ఆమె దగ్గర మద్యం సీసాలు దొరికినాయి అని చెప్పని, కర్ణాటక మద్యం దొరికిందని, ఇసుకలో నుంచి తీసి మద్యం సీసాలు ఆమె దగ్గర దొరికినాయని ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆమెని, ఆమె కుమారుని, ఆమె కుమార్తెని ఎవరిని తీసుకెళ్లారు. కానీ మరి ఇసుకలో దాచి ఉంచినటువంటి మద్యం సీసాలను కనిపెట్టగలిగినటువంటి పోలీస్ యంత్రాంగం, మరి కడపలో పులివెందుల్లో జరిగినటువంటి గొడ్డలి పోటు గొడ్డలు కనిపెట్టలేకపోవటం మాత్రం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. మద్యం సీసాలను బాగా కనిపెట్టగలిగారు, మరి ఈ గొడ్డలను కూడా కనిపెడితే బాగుండేది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎట్లా చూడాలి అజిత్ గారు? అంటే సామాజిక న్యాయం, ఊరకి పేరుకు మాత్రమే సామాజిక న్యాయం అనేటువంటి అంశాలను వాడుతున్నారు తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం కానీ, నిజమైనటువంటి బాధ్యతగా వ్యవహరించటం కానీ కనపట్టలేదు, వినపట్టలేదు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. అజిత్ గారు ఏమంటారు? వంశీ గారు, ఈ ఘటన అనేది ఇటు ఒకటి లలితాబాయి వర్సెస్, అంటే ద్రౌపది ముర్ము వర్సెస్ లలితాబాయి. ద్రౌపది ముర్ము గారు సరే 21వ తారీఖు రాష్ట్రపతిగా అనౌన్స్ ఖచ్చితంగా అవుతారు. ఆమె రాష్ట్రపతిగా ఉండాలి, ఒక మహిళ, అందున ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉండడాన్ని అందరూ కూడా గర్వించదగిన విషయమే. ఒక గిరిజన ఆదివాసీ, అక్కడి నుంచి వచ్చిన ఆదివాసీ తెగల నుంచి వచ్చిన ఒక మహిళ. కానీ వంశీ గారు, అంటే ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్నంత మాత్రాన అది సామాజిక న్యాయం అని మనం అనలేము. ఎందుకంటే ఒరిజినల్ ఆదివాసీ మహిళలు ఎవరు అని అంటే, లేదా ఒరిజినల్ సామాజిక న్యాయమా, ఒరిజినల్ ఆదివాసీ మహిళ పరిస్థితి ఏంటి అని అంటే లలితాబాయి వంశీ గారు. ఇది ప్రతి ఆదివాసీ మహిళల్లో కానీ లేదా దళితుల్లో కానీ అన్నిట్లో కూడా జరుగుతున్న అంశాలే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా నోరెత్తి అడిగితే వెంటనే వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు కేసులు వాళ్ళకి తెలియదు, లేదంటే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ న్యాయం కోసం వాళ్ళు పోరాడలేరు, లేదంటే ఛాలెంజ్ చేయలేరు పోలీసుల్ని. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇంట్లో తీసుకెళ్ళో చిన్న మద్యం సీసాలో, అంటే వ్యవస్థలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇది సాధారణంగా జరుగుతూ ఉన్న అంశమే వంశీ గారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందున లలితాబాయి అంశంలో మీరు అన్నట్లుగా లలితాబాయి భాష ఖండించాల్సిందే. అంటే ఆమెకు వచ్చిన భాష అది వంశీ గారు. ఎందుకంటే సామాజిక న్యాయం అంటే ఆ భాష దగ్గర నుంచి ఒక మంచి గ్రాంధికము, లేదంటే ఒక చట్టాలు మాట్లాడే దిశగా లలితాబాయి వెళ్ళడమే సామాజిక న్యాయం వంశీ గారు. చట్టాల్లో పలానా సెక్షన్ ప్రకారం మీరు చేసింది తప్పు, లేదా ఎమ్మెల్యే ఇలా చేయాలి, మంత్రి బాధ్యతలు ఇవి అని చెప్పి ఆమె మాట్లాడగలిగినప్పుడు అది సామాజిక న్యాయం. కానీ ఆమె భాష అనేది ఆమె పరిస్థితిని అర్థం పడుతోంది వంశీ గారు. ఎందుకంటే కింద స్థాయిలో ఒక నిరక్షరాస్యత నుంచి, లేదంటే ఒక ఫ్రస్ట్రేషన్, అనుక్షణం ఆకలి కోసము, లేదా 4 వేళ్ళు కడుపులోకి పోవడానికి కుటుంబానికి వాళ్ళు పడే బాధలోంచి వచ్చే భాష వంశీ గారు అది. అంటే అక్కడి నుంచి ఆమె ఒక రాజ్యాంగాన్ని మాట్లాడగలిగిన స్థితికి లలితాబాయి వస్తే అది సామాజిక న్యాయం అవుతుంది వంశీ గారు. అంతేగాని ఆల్రెడీ గవర్నర్గానో, లేదంటే ఒక పెద్ద దేశంలో అధికారంలో ఉన్న ఒక పార్టీలో ఒక గవర్నర్ పదవి నుంచి రాష్ట్రపతి పదవికి అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ద్రౌపది ముర్ముని క్యాండిడేట్గా ఎంపిక చేసినప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం సామాజిక న్యాయం. ఈ రెండిట్లో ఏది సామాజిక న్యాయం అనేది ప్రజలకు అర్థమవుతుంది వంశీ గారు. ముఖ్యంగా ఆ ద్రౌపది ముర్మికి సంబంధించి ఆమె విజయవాడ వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, అటు ఎంపీలని, ఎమ్మెల్యేని అందరినీ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సామాజిక న్యాయం చేతల్లో చూపిస్తుంది, దానికి అనుగుణంగానే మేము మంత్రి పదవులు ఇచ్చాము, దాంతోపాటు ఈరోజు ద్రౌపది ముర్ముని వాళ్ళు అనౌన్స్ చేయగానే మేము మద్దతు పలికామానని చెప్పారు వంశీ గారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది వంశీ గారు. గతంలో
గతంలో ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం మీద విభజన కోసం, రాష్ట్ర విభజన హామీల కోసం, ప్రత్యేక హోదాపు కోసం ఆ రోజు పార్లమెంట్లో కేంద్రం మీద అవిశ్వాస తీర్మానానికి కూడా రెడీ అయింది. అవిశ్వాస తీర్మానం పెట్టింది, కేంద్రాన్ని అడుగుతోంది, రాష్ట్రం సరిగా అడగట్లేదని చెప్పి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నిలదీస్తోంది. ఒకేవైపు ఇన్ని జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పిఏ సంగ్మ అభ్యర్థిగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా సంగ్మ ఉన్నారు వంశీ గారు. ఆయన గిరిజనుడు, అందులో ఈశ నార్త్ ఈస్ట్ ప్రాంతం నుంచి, అసలు అందులో అక్కడ ప్రాంతం నుంచి కూడా ఒక రాష్ట్రపతి రావడం అనేది భారతదేశానికి సంబంధం లేని ఒక ప్రాంతంలో, అంటే సంబంధం అంటే మేము భారతదేశంలో ఉన్నామా లేమా అని అనుక్షణం అనుమాన పడే ఒక ప్రాంతం నుంచి రావడం ఇంకా ఇది కదా, అది ప్రాంతీయ న్యాయం కూడా అవుతుంది కదా వంశీ గారు. అలాంటిది సంగ్మ వర్సెస్ రామ్నాథ్ కోవింద్ క్యాండిడేచర్ ఉన్నప్పుడు అసలు అడిగి అడగ ముందే అందరికంటే ముందు వంశీ గారు, అన్ని పార్టీల కంటే ముందు, బీజేపీ వాళ్ళకంటే కూడా ముందు రామ్నాథ్ కోవింద్ అభ్యర్థి రాష్ట్రపతి అని అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి బొకే ఇచ్చింది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చింది ఆ రోజు విజయసాయి రెడ్డి గారు, వంశీ గారు. అవును, అలాంటిది మరి అక్కడ గిరిజన తెగల నుంచి సంగమ ఉన్నారు, అందున అటు ప్రాంతం కూడా అది ఒక రకంగా భారతదేశంతో మాకు ఇంకా సంబంధం ఉందా లేదా అనుకునే వెనకబడ్డ ప్రాంతం. మరి అక్కడ అప్పుడు సామాజిక న్యాయం ఏమైంది, అందులో కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టేది సమయం వంశీ గారు. ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సరే ఆ ఎన్నికల్ని బాయ్కట్ చేసింది అనుకోవచ్చు, అంటే తటస్థంగా ఉంది మరి అప్పుడు లేని సామాజిక న్యాయం. ఈ రోజు ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు ఎలా వచ్చింది, అదే విధంగా అదే సామాజిక న్యాయం ఒరిజినల్ గా రాయలసీమ ప్రాంతం ముఖ్యమంత్రి గారి సొంత ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఒక గిరిజన తెగలకు సంబంధించిన లలితాబాయి ప్రతిని క్షణం కూల్ చేసుకునే ఆమె, ఆ కూల్ చేసుకునే ఆమెకు సంబంధించి మొత్తం కూడా సామాజిక న్యాయము లేదంటే ప్రతి పథకం ఇంటికి వస్తుంది, అన్ని ఇంటికి తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన సమస్య ఆమె ఒక ఎమ్మెల్యేని ఆమెదైన భాషలో నిలదీస్తే చివరికి అసలు ఆ కేసు ఏంటో ఆమెకి చెప్పడానికి కూడా తెలియదు వంశీ గారు. ఎందుకంటే సామాజిక న్యాయం ఒకవేళ రాష్ట్రంలో జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితికి వచ్చేవాళ్ళు వంశీ గారు. అంటే ఒక తెగకో ఒక కులానికో సంబంధించి, అది మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనట్లేదు, ఎవరైనా వంశీ గారు ఒక తెగకో ఒక కులానికో సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురికి పదవులు ఇచ్చినంత మాత్రాన అది సామాజిక న్యాయం ఎలా అవుతుంది అని అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బాగా వినిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఒకటి వాళ్ళకి పదవులు ఇవ్వడంతో పాటు ఇటు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ వాళ్ళ అభివృద్ధికి, అంటే ఓవరాల్ గా మొత్తం ఆ కులాలు కానీ అవి అభివృద్ధి చెందడానికి కేటాయించిన నిధులు ఇవన్నీ కూడా తీసేసి కేవలం అందులో ఉండే ఒక ఇద్దరికి ఈ రోజు పుష్పశ్రీవాణికి ఇచ్చారు ఆ రోజు ఉప ముఖ్యమంత్రి. మరి ఆ తెగ మొత్తం కోయిలు కొండ కోయిలు అక్కడ అడవుల్లోనే తిరుగుతున్నారు కదా వంశీ గారు, సరిగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా. ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా వచ్చి మొత్తం అందరు కూడా మంత్రులు చూపించారు కదా. ఈ మధ్యకాలంలో జై భీమ్ అనే ఒక సినిమా వచ్చింది, చాలా సంచలనాత్మకమైనటువంటి మూవీ. అసలు ట్రైబల్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా కేసులు ఏరికిస్తారు, లలితాబాయి విషయంలో అలా తీసుకెళ్తారు, వాళ్ళని తీసుకెళ్తారు మళ్ళీ బయటికి రాగానే వాళ్ళ మిగిలిన కేసులు ఏముండే చూసుకుని మళ్ళీ వీళ్ళని ఎత్తి లోపలేస్తుంటారు. వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్తున్నారో తెలియదు, ఎందుకు బయటకు వస్తున్నారో తెలియదు, మళ్ళీ ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. వాళ్ళు లోపల తెలుసుకునేలాగా చేయడమే సామాజిక న్యాయం. మరి అంటే ఆ సినిమాలో ఎలా అయితే చూపించబడిందో చూపించడం జరిగిందో, నిజంగా లలితాబాయి ఇసుకలో కర్ణాటక మధ్యం దాబెట్టిన అంశం కూడా అలాగే ఉంది. మరి కర్ణాటక మధ్యాన్ని లలితాబాయి పోయి తీసుకొచ్చిందా, లేదా ఇంకెవరినో ప్రజాప్రతినిధులు పోయి తీసుకొచ్చారా? ఇన్వెస్టిగేషన్ జరిగితే అక్కడదా జరగాలి కదా. ఇక్కడ ఇంకొక అంశం కామన్ సెన్స్ వంశీ గారు, కర్ణాటక వెళ్ళి మద్యం తీసుకురాగల లలితాబాయి, ఆ చెరువు దవ్వడానికో మట్టి దవ్వడానికో ఎందుకు వెళ్తుంది? అవును, అదే సింపుల్ కదా, అంత అంత పెద్ద ఇది ఉన్నప్పుడు ఆమె చెరువు దవ్వుకోవడానికి. ఇందాక ఎవరు అదే పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఇసుకలో దాపెట్టిన మద్యాన్ని కనిపెట్ట మద్యం సీసాలను కనిపెట్టగలిగినటువంటి యంత్రాంగం పోలీస్ యంత్రాంగం సొంత బాబాయ్ విషయంలో లేకపోతే ఎస్ వివేకా గారి విషయంలో గొడ్డలను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అన్నటువంటిది ప్రశ్న వాళ్ళు వేస్తుంది. సరే అసిత్ గారు, రైట్ చూద్దాం మరి. కానీ ఇది మాత్రం అంటే ద్రౌపది ముర్ము వర్సెస్ లలితాబాయి సామాజిక న్యాయం అనేది ప్రజలందరికీ అర్థమైపోతుంది వంశీ గారు. ఇప్పుడు ముర్ము గారిని అటు పెడితే, అది యూపీ అభ్యర్థిగా పెడితే, ఇటు ఎవరిని పెట్టినా వాళ్ళు ఇంకొక కారణం చెప్పి ఇటే మద్దతు ఇస్తారు కదా. ఇక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యత అది కానీ ఇదిగా ఈ అంశాలు కాదు కదా. ఊరకేందంటే ఒక ట్యాగ్ లైన్, ఒక సామాజిక న్యాయం అనే దానికి ఒక ట్యాగ్ లైన్ తగిలించుకోవటం తప్ప వాస్తవానికి ఎంతవరకు అది కరెక్ట్, గతంలో మరి ఎందుకు చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకు చేశారు,
అది సరే అస్తి గారు, ఇవన్నీ ఏముందో రాజకీయాల్లో రాజకీయ నాయకుల మాటలు నేలకు మెడతేస్తుంటారు అంటారు కదా, ఇది అదే కారణాలు. సరే అస్తి గారు, బ్రేక్ ఉంది. యా రైట్, సూపర్ ప్రైమ్ టైంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్.